హాయ్ ఫ్రెండ్స్, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్, గెట్ రెడీ. వెంకటేష్ కూతురు అశ్రిత పెళ్లి అత్యంత ఘనంగా జైపూర్ లో జరిగింది. ఈ పెళ్లికి వచ్చిన అతిథులు అందరినీ రానా స్వయంగా ఆహ్వానించడమే కాకుండా వారందరికీ కావాల్సిన ఏర్పాట్లను రానా ప్రత్యేకంగా చూసుకున్నారు. అయితే ఈ పెళ్లికి చాలా మంది సెలబ్రిటీలు వచ్చినా హడావుడి అంతా రానా ఉపాసన చరణ్లది మాత్రమే అంటూ వార్తలు వస్తున్నాయి. మొన్న జరిగిన సంగీత కార్యక్రమంలో కూడా రానా రామ్ చరణ్లు రెచ్చిపోయి హడావుడి చేస్తూ ఉంటే నాగ చైతన్య సమంతలు మాత్రం కూల్ గా ఎంజాయ్ చేశారట. ఈ పెళ్లికి సంబంధించిన ఫోటోలను ఉపాసన సోషల్ మీడియాలో షేర్ చేసిన వెంటనే ఈ ఫోటోలు హాట్ టాపిక్ గా మారిపోయిన విషయం అందరికీ తెలిసిందే. మీ వైవాహిక జీవితం 100 ఏళ్ల పాటు చక్కగా కొనసాగాలి అంటూ ఉపాసన ట్వీట్ చేసి అశ్రితకు శుభాకాంక్షలు తెలియజేశారు. అంతేకాదు, రానా మిస్టర్ సీతో కలిసి తెగ రచ్చ చేస్తూ హడావిడి చేస్తున్నామంటూ ఉపాసన ఈ పెళ్లి విషయాలను షేర్ చేశారు. ఈ పెళ్లి తెలుగువారి సంప్రదాయం ప్రకారం రాజస్థానీ స్టైల్లో జరిగింది. ఈ పెళ్లి వేడుకలకు సల్మాన్ ఖాన్ ప్రత్యేకంగా రావడమే కాకుండా సల్మాన్ స్నేహితుడు గాయకుడు కమల్ ఖాన్ తో కలిసి సంగీత్ కార్యక్రమంలో చేసిన హడావిడి అశ్రిత పెళ్లి కార్యక్రమంలో హైలైట్ అనేసి అంటున్నారు. ఇక ఈ వేడుకకు టాలీవుడ్, బాలీవుడ్ సహా పలువురు సినీ రాజకీయ రంగ ప్రముఖులు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. ఈ పెళ్లి వేడుకను వెంకటేష్ ఎంతో అట్టహాసంగా నిర్వహించారు. ఈ పెళ్లికి 3 రోజుల ముందు నుంచే జైపూర్ తారాతోరణంతో కలకల్లాడింది. ఇక శుక్రవారం రాత్రి ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ నిర్వహించగా శనివారం సంగీత్ కార్యక్రమంలో ఆడిపాడారు. ఇక హైదరాబాద్ రేస్ క్లబ్ అధినేత సురేందర్ రెడ్డి మనవడు, మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రాణ స్నేహితుడు రఘురామిరెడ్డి తనయుడు వినాయక్ రెడ్డితో వెంకటేష్ కూతురు వివాహం ఆరంగ వైభవంగా జరిగింది. మొత్తానికి ఈ పెళ్లికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. సో ఫ్రెండ్స్, మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.